వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఆదిశంకరుల జీవిత చరిత్రలో బాల్యంలోనే ఆయన యొక్క దివ్యమైన ప్రతిభ, ఆశ్చర్యకరమైనటువంటి విజ్ఞానం ఇవి ప్రత్యక్షమై మొత్తం ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా 6వ ఏటకే ఆయన సమస్త వేదశాస్త్రములు అధ్యయనం చేశారు. 8వ ఏటకే గురువుల వద్ద ఇంకా నేర్చుకోవలసింది ఏమీ మిగలలేదు. అన్ని శాస్త్రాల్లో ఉద్దండుడయ్యాడు. ఆ సమయంలో ఆయన బ్రహ్మచారిగా ఉంటూ ఇంట్లో తల్లికి కావలసిన సపర్యలు చేస్తూ నిరంతరము శాస్త్రాధ్యయనం, అదేవిధంగా సంధ్యావందన అగ్ని కార్యం చేసుకుంటున్నారు. ఆ సమయంలో అతని ప్రతిభ, విద్వాంస లక్షణము ఇది మొత్తం వ్యాపించింది. అప్పుడు కేరళ రాజు అయినటువంటి రాజశేఖరుడు ఆచార్యుని దర్శనం చేయాలని వచ్చారు. అప్పటికాని ఇంకా ఆచార్యుడు కాలేదు, బాలమేధావి. తాను సంస్కృతంలో కొన్ని రచనలు చేశాడు ఆ రాజశేఖరుడు. వాటిని శంకరుడి ద్వారా పరిష్కరింపజేసుకుని చక్కటి పాండిత్యం పొందాలి అని ఆయన ఆశీర్వచనాలు తీసుకోవాలనుకున్నాడు. పైగా మహాపండితుడు రాజ్యంలో ఉన్నప్పుడు ఆస్థానానికి పిలిపించి సన్మానించడం రాజధర్మంగా భావించి ఒక గొప్ప మంత్రుల్ని, విద్వాంసులైన వాళ్ళని అన్ని కానుకలతో సహా శంకరుల వద్దకు పంపించారు. అప్పుడు వచ్చినటువంటి మంత్రి, రాజు మీయళ్ల గౌరవంతో మిమ్మల్ని రమ్మని పిలుస్తూ ఉన్నారంటూ శ్రీముఖాన్ని వినిపించారు మంత్రి. అప్పుడు శంకరులు మందహాసం చేసి, నాకు ఈ కానుకలు వద్దు, నాకు ఆ రాజాస్థానము వద్దు అని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరికైనా కూడాను వారి స్వధర్మానికి ఏది అవసరమో అది స్వీకరించాలే తప్ప స్వధర్మాన్ని అతిక్రమించి భోగాలు స్వీకరించకూడదు అనే అత్యద్భుతమైన సందేశాన్ని చెప్పారు. ఇది శంకరులు తాను అనుభవంతో చెప్పినటువంటి ఆ ఋషివాక్యాన్ని మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం. ఆ చెప్పుతున్నది ఏమిటంటే, భక్ష్యమన్న మజినం పరిధానం రూక్షమేవ నియమేన విధానం కర్మదాతృవర శాస్తి పటూనాం కర్మదాయి నిగమాప్తి పటూనాం. నేను బటువుగా ఉన్నటువంటి వాడిని, అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాళ్ళు, మాకు ధర్మములు ఏంటంటే భిక్షాటనం చేయడం, అజినము ఒక చర్మాన్ని ధరించడం, నారచీరను ధరించడం, జపం తపం చేసుకోవడం, అధ్యయనం చేయడం, ఇది మా ధర్మం. దానికి ఏది అనుకూలమో ఆ సంపదను మేము అనుభవించాలే తప్ప వీటిని విడిచిపెట్టినటువంటి భోగాలు మాకు వద్దు అన్నారు. ఇదే మాట వామనుడు బలిచక్రవర్తితో చెప్తాడు. బలిచక్రవర్తి నీకేం కావాలో కోరుకో అని చెప్తూ వరచేలంబుల మాడలో ఇవన్నీ వర్ణిస్తాడు. ఇక్కడ నీకు రాజ్యాలు కావాలా, స్వర్ణం కావాలా, స్త్రీలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా అంటే బ్రహ్మచారినే నాకు అవన్నీ ఎందుకయ్యా అంటాడు. ఇక్కడ దీన్ని బట్టి అవతలవాడు ఇస్తున్నాడు కదా అని ఊరికని పుచ్చేసుకోవడం కాదు, మనకు ఏది అవసరమో మన స్థితి ఏమిటో గ్రహించి దానికి తగ్గట్టుగా మనం సంపదను ఆర్జించాలి, మన ధర్మానికి తగిన ఆర్జన ఉండాలి అనేది దీని యొక్క సారాంశమైనటువంటి విషయం. ధర్మాతిక్రమణం చేసిన ఆర్జన కూడదు. అందుకే విత్తం యావత్ ప్రయోజనం అంటాడు భాగవతంలో సుఖయోగీంద్రుడు. సంపద మన ప్రయోజనం ఎంతో అంతవరకే తప్ప దాన్ని మించకూడదు. ఎంత వస్తున్నా ఇంకా కావాలనుకుంటే వాడికి ఏదిస్తే తృప్తిపడతాడు వాడు. అందుకే చాలునంటే ఇంచుకంతే చాలును జన్మమునకు, చాలకుంటే లోకమెల్ల చాలదు అంటాడు అన్నమాచార్యుల వారు. చాలనుకుంటే కొంచెం చాలు, చాలదు అనుకుంటే ప్రపంచమంతా మింగుతున్నా చాలదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, సంపద ఎంత కావాలి అనే దాన్ని నియంత్రించేది, నిర్ణయించేది ధర్మము. అందుకు ధర్మముకు తగిన ఆర్జన ధర్మముతో సంపాదించిన ఆర్జన. కనుక ఆర్జన ధర్మంతో సంపాదించాలి, ధర్మానికి వినియోగించాలి, మన స్వధర్మానికి తగ్గట్టు ఆదాయం ఉండాలి, అది చెప్తున్నారు ఇక్కడ. అంత చక్కగా బోధించి పైగా చెప్పడంలో నిర్లక్ష్యం ఎక్కడో చూపించలేదు. నీయోడయ్యా మాకు సంపద పంపించడానికి అంటే నిర్లక్ష్యం చేయలేదు. ఎందుకంటే రాజు భక్తితో, రాజధర్మంతో పంపాడు. తను స్వీకరిస్తే స్వీకరిస్తాను, లేకపోతలేదు, నిందించనక్కర్లేదు, అవమానించనక్కర్లేదు. అలా చేస్తుంటే మళ్ళీ అది అహంకారం అవుతుంది. ఇక్కడ ఆదిశంకరుల వద్ద నేర్చుకోవాల్సింది ఏంటంటే, అక్కరలేదన్న విషయాన్ని కూడా ఎంత సున్నితంగా చెప్పాలో తెలుసుకోవాలి, అవతల వాడు నొచ్చుకునేటట్టు కాకుండా. పైగా పండితుడు, జ్ఞాని, మేధావి అని కదా ఆయన పంపాడు, కనుక కొన్ని మంచి మాటలు చెప్తాను అని చెప్తూ ఎప్పుడైనా సరే కుభోగములు స్వీకరించకుండా, అంటే ధర్మ విరుద్ధమైన భోగములు స్వీకరించకుండా ఉండాలి. అదేవిధంగా కర్మ నైజమపహాయ కుభై కుభోగై కుర్మహేహి కును కుంభి పురోగై అన్నారు ఇక్కడ. అంటే పనికిమాలిన భోగాలకు లోని తనదైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టేవాడు దుర్గతుల్ని పొందుతాడు సుమా. అందుకే ఇక్కడ భోగలాలసకూడదు అని చెప్తున్నారు ఇక్కడ.
ఎప్పుడైనా ధర్మానికి, తపస్సుకి, జ్ఞానానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. భోగానికి స్థానం ఇస్తే యోగం పోతుంది. కానీ యోగానికి ప్రాధాన్యం ఇస్తూ అనుభవించే భోగం మనల్ని మరింతగా గొప్పవాళ్ళని చేస్తుంది. ఇక్కడ అందుకే యోగం భోగం రెండిట్లో ప్రాధాన్యం యోగానికి ఇవ్వాలి అనే విషయం శంకరులు తెలియజేశారు. అంటే కేవలం గ్రంథముల ద్వారా, బోధనల ద్వారా మాత్రమే కాకుండా తన జీవన విధానంలోనూ ఒక నిరాడంబరమైన జీవన విధానాన్ని, జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తూ తపస్సుకి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనకి శంకరులు బోధించారు. దీనితో రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు తానే స్వయంగా శంకరుల వద్దకు వచ్చి నమస్కారం చేసి కొన్ని 100 బంగారు నాణేలు తీసుకొస్తాడు. అదేవిధంగా తాను రచించినటువంటి సంస్కృత నాటకాలు తీసుకువచ్చి వినయంగా శంకరుల ముందు వినిపిస్తారు. శంకరులు ఆ నాటకంలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని ప్రశంసిస్తూ ఎక్కడెక్కడ సవరించుకోవాలో చెప్తూ ఎంతో ప్రేమగా ఆదరంగా రాజుకు వివరిస్తారు. అప్పుడు రాజు చాలా సంతోషించి తాను తెచ్చినటువంటి ఆ స్వర్ణమైనటువంటి కాసులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించగానే, ఇవి నాకు అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు పంచి వెళ్ళు అని చెప్పాడు శంకరుడు. దీన్ని బట్టి ఏ విధంగా అయితే ఆశ లేకుండా యోగి జీవించాలో అలా జీవించినటువంటి జగద్గురువులు మనకు చూపించినటువంటి ఆ నిరాడంబర జీవన విధానం అనేటువంటి విజ్ఞానానికి నమస్కరిస్తూ స్వస్తి.